హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ గోంగూరతోని రోటీ పచ్చడి చేశాను, చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే, దీన్ని ఒక్కసారి రుచి చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా జీవితంలో మర్చిపోరు, అంత బాగుంటుంది. ఈ టైప్లో ఏంటంటే ఒకసారి చేసి చూడండి, నేను ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ముందుగా ఏంటంటే, గోంగూరని మంచి ఫ్రెష్గా ఉండేది లేత తీసుకోవాలి. అది నాటు గోంగూర అయితే మాత్రం సూప్ రుచి కూడా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే ఫ్రెష్గా, ఇది మా తోటలో పండింది, నేను ఎటువంటి మందులు లేకుండా మేము స్వయంగా ఎరువులతోనే పండించుకుంటాం. దీన్ని ఇప్పుడు నీట్గా కడిగి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక గంటె నూనె వేసుకొని, అంటే కొద్దిగా, అంటే గంటె కంటే కొంచెం తక్కువైనా పర్వాలేదు, వేసుకునేసి నేను ఒక 20 దాకా ఎండుమిరపకాయలని తీసుకున్నాను. వాటిని ఏంటంటే బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఎండుమిరపకాయలు కూడా మనం తీసుకునేది ఎట్లా అంటే, అది వాటిలో ఉండే పవర్, అంటే కారాన్ని పట్టి ఎక్కువ తక్కువ తీసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న వాటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. వేసుకున్న తర్వాత మళ్ళా అదే బండి స్టవ్ మీద పెట్టుకునేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఆ నూనె సరిపోతుంది. అందులో ఒక చిన్న కప్పు వేరుశనగ గింజలు, ఒక స్పూను పచ్చెనగపప్పు, ఒక స్పూను గుండు మినపప్పు, ఒక స్పూను ధనియాలు, సగం చెంచా మెంతులు, ఒక స్పూను జీలకర్ర, ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఏంటంటే బాగా వేగనివ్వాలి. ఈ ఒక మంచి కలర్ వచ్చేదాకా, అంటే మాడకుండా చూసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి. ఇప్పుడు ఒక తెల్లగడ్డని విడదీసేసి, పొక్కు తీసే అవసరం లేదు, వాటిని కూడా వేసి ఇవన్నింటిని కూడా మంచి కలర్ వచ్చేదాకా వేగనిచ్చిన తర్వాత, ఈ టైప్లో వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి ఇవి కూడా తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. వీటిని చల్లారబెట్టే అవసరం లేదు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ప్రకారం చేసుకుంటే రుచి సూపర్గా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి అదే బాండి పెట్టుకునేసి అందులో ఒక 2 గంటలు నూనె వేసుకునేసి, ఇప్పుడు ఏదైతే నీట్గా కడిగి రెడీ చేసి పెట్టుకున్నో ఆ గోంగూరని దాంట్లో మొత్తంగా వేసుకునేసి, ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా కొట్టండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఒక 2 టమోటాలని కట్ చేసి కొంచెం పెద్ద ముక్కలుగా వేసుకొని, వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుందాం, ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఆయిల్ ఉంది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు వీటిని ఏంటంటే కాస్త అలా టమోటాలు అడుక్కుపోయే విధంగా మనం కొద్దిగా అలా కలబెట్టేసి ఇప్పుడు మూత పెట్టి దాదాపు 6 నుంచి 8 నిమిషాల దాకా ఉడకనివ్వాలి. ఈ మనం మూత పెట్టాం కదా, మధ్య మధ్యలో కూడా అప్పుడప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే నీరు శాతం అడుగున ఉన్నదా లేదా మాడుతుంది. అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఈ టైప్లో బాగా పేస్ట్ వచ్చేదాకా, అంటే ఫ్రెష్గా చూడండి, ఈ టైప్లో మంచి గుజ్జు గుజ్జుగా పేస్ట్ వచ్చేదాకా మనం దీన్ని ఫ్రై చేసి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకునేసి రోల్ సిద్ధం చేస్తాం. ఫస్ట్ ఏవైతే గింజలన్నీ ఫ్రై చేసుకున్నావో అవన్నింటిని కూడా రోట్లో వేసుకునేసి వీటిని బాగా దంచుకోవాలి. అంటే కచ్చా పచ్చాగా, మరీ పౌడర్ లాగా కాకుండా కచ్చా పచ్చాగా ఈ టైప్లో మనం దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఈ రోటీకి ఏంటంటే అతుక్కుంటుంది కాబట్టి లైట్గా అలా అలా కలబెట్టేసుకునేసి, ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో ఎండుమిరపకాయలు అవిటిని కూడా అందులో వేసి 1 చెంచా సాల్ట్ వేసుకోవాలి. వేస్తే ఏంటంటే ఈ మిరపకాయలు ఇవన్నీ కూడా మెత్తగా ఈ టైప్లో మెదగటానికి అవకాశం ఉంటుంది. ఈ టైప్లో కచ్చా పచ్చాగా అయిన తర్వాత మరీ మెత్తగా అవసరం లేదు, కాస్త అలా కలబెట్టేసుకోవాలి, అడుగున అతుక్కుంటుంది కాబట్టి. ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నామో గోంగూర బాగా ఉడికించుకున్నది, దాన్ని ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. రోట్లో వేసినాక కొంచెం కిందకి మీదకి మొత్తం కలిసే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రోకలు వేసి దంచాలి. ఏంటంటే ఫస్ట్ కొంచెం అలకగా అలా అలా నొక్కేసి ఈ విధంగా తిప్పుకోవాలి. కసక్క మనం ఒక్కసారిగా దంచామంటే అది ఎగిరి మన మొఖాన కళ్ళ పడుతుంది కాబట్టి ఈ టైప్లో బాగా ఎనుపుకోవాలి. ఎనిపిన తర్వాత ఒక ఎర్రగడ్డను తీసి 2 భాగాలు చేసుకునేసి ఈ టైప్లో వేసి దంచాలి. ఎందుకంటే కట్ చేసుకోవచ్చు కదా, అంటారు కట్ చేస్తే రుచి రాదు. ఈ విధంగా అందులో దంచితే ఏంటంటే ఆ ఎర్రగడ్డలో ఉండే రసం అంతా ఈ పచ్చట్లోకి వచ్చి పచ్చడి సూపర్గా రుచి వస్తుంది. నాకైతే దీన్ని చూస్తేనే నోట్లో నీళ్ళు
వచ్చేస్తుంది. అంత బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి చూడండి, సూపర్గా ఉంటుంది అన్నట్టు. దేంట్లోకైనా వేడి వేడి అన్నంలా కానీ వేసుకొని తింటుంటే ఉంటుంది. ఇంకా నెయ్యి తినే వాళ్ళు కానీ ఉంటే నెయ్యి కూడా కాస్త అలా వేసుకునేసి తింటుంటే ఆ మజానే వేరు ఉంటుంది. దీని ముంగట మటన్ కూర పెట్టినా కూడా దాని జోలికి పోవు. దాన్ని చూసినా కూడా నోట్లో నీళ్లు రావు, కానీ ఈ పచ్చడి చూస్తే మాత్రం నోట్లో నీళ్ళు అట్టే వచ్చేస్తాయి. అంత బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్క గెంటి నూనె పోసుకుందాం. నూనె పోసుకున్న తర్వాత కాస్త వేడెక్కనిచ్చి ఒక స్పూను తిరగమాత గింజలు, కొన్ని నలిపి ఇవి వెల్లుల్లి రమ్మలు వేసుకునేసి, 4 ఎండుమిరపకాయలు వేసి వీటిని అన్నింటిని బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తరువాత ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు అలా వేసి దాన్ని కాస్త చుట్టుపక్కల అన్నిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఏదైతే పచ్చడి బౌల్ ఉన్నదో దాంట్లో ఈ పోపుని వేసేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కిందకి మీదకి మొత్తం కలిసే విధంగా కలబెట్టుకోవాలి. ఈ టైప్లో ఏంటంటే ఒక ప్రాసెస్ ప్రకారం మనం కానీ దీన్ని చేసుకుంటే ఇదంత పర్ఫెక్ట్గా అంత రుచిగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఎక్కడ కూడా నిమ్ము తగలలేదు కాబట్టి ఇది స్టాక్ ఉండే అవకాశం కూడా ఉంది. దాదాపు ఒక వారం రోజుల దాకా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకోవాలి అనిపించినప్పుడు మాత్రం ఎర్రగడ్డని అందులో వేయకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఎర్రగడ్డ వేస్తే మాత్రం స్టాక్ ఉండదు, ఎర్రగడ్డని అవాయిడ్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.